పెద్దపల్లి జిల్లా యాత్రలో భాగంగా నియోజకవర్గంలో రెండో రోజు యాత్ర కొనసాగింది. పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు గుజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పెద్దపల్లి నుండి సుల్తానాబాద్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. యాత్రలో రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మణ్తో పాటు ఖైరతాబాద్ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సుల్తానాబాద్లో కె లక్ష్మణ్ మాట్లాడుతూ, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు ఒకేసారి 2 లక్షల రుణమాఫీ చేస్తామన్నారు. కాలువలు అందుబాటులో లేని రైతులకు ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో మార్పు కోసం యాత్ర చేయిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రజలు మరొక తెలంగాణ ఉద్యమం కోసం నాంది పలుకుతున్నారని, వీరికి అండగా మేముంటామని తెలిపారు. కేసీఆర్ మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ చేతులు ఫామ్ హౌస్ దాటడం లేదని అన్నారు. పోరాడి సాధించుకున్నామన్న తెలంగాణ ఎవని పాలైందంటే ఆ నలుగురి పాలైందన్నారు. రాష్ట్రంలో నిజాంను తలపించే పాలన సాగుతుందని తెలిపారు. గడిల రాజ్యం బద్దల కొట్టి గరీబోళ రాజ్యం తీసుకురావడానికి బీజేపీ యాత్ర చేపట్టిందన్నారు. లక్ష్మణ్కైనా ఎంతలు వస్తుంది, నేను తర్వాత ఫోర్ వీలర్ వచ్చేస్తాయి.